పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. హెచ్సివి ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఈ అవకాశం కల్పించటం అనేటువంటి నాకు చాలా సంతోషంగా ఉన్నది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పి కూడా నేను ఊహించలేదు. ఊహించినటువంటి ఇది పరిణామం ఇక్కడ జరిగింది. మనవి చేసుకోవాల్సింది ఏంటంటే, నా అదృష్టవశాత్తు ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీ అభరాజు తిమ్మరసు గారు, ఆయన నాకు గురువు గారు. మరి ఒక విధంగా శ్రీకృష్ణ పరమాత్మలాగా ఆయన నాకు బావగారు, సచివుడు, బంధువు, గురువు, నాకు మార్గదర్శి. వారు రావడం ఈ కార్యక్రమానికి చాలా ఆనందంగా ఉంది. వారికి ప్రాధాన్యవంతం చేసుకుంటూ ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాం. దీర్ఘాయుష్మావ. మరి అమ్మకు అక్షరాంజలి అనేటువంటి ఈ శతకాన్ని రావినూతల శ్రీరామమూర్తి అంటే నా బావమర్ది రాయటం నాకు చాలా గర్వకారణంగా ఉంది. మొదటి దగ్గర నుంచి కూడా శ్రీరామమూర్తికి తెలుగు సాహిత్యం మీద అభిమానము మెండు. అందువలనే ఈ తెలుగు సాహిత్యమునకు సంబంధించినటువంటి పుస్తకాలు చదవటం కానీ, తర్వాత కొన్ని విషయాలు వాళ్ళ మేనమామైనటువంటి మార్టూరి పండు రంగారావు గారి దగ్గర నుంచి సేకరించుకొని తన యొక్క జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకున్నారు. ఇది చాలా చెప్పుకోదగినటువంటి విషయము. మరి ఈ అమ్మకు అక్షరాంజలి అనే పుస్తకాన్ని ప్రారంభించేటువంటి సమయంలో కూడా నాకు కూడా నన్ను కూడా పిలిచి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ 90వ పద్యం, మాతృగర్భాన శిశువుకు మాలిమమ్మ, మహివనాన మేలిమి తోటమాలి అమ్మ, మానవానుబంధాలకు మాలికమ్మ, అమ్మ అక్షరాంజలి ఇదే అందుకొమ్మ. ఈ పద్యంలో ఏ అలంకారం ఉందండి? ఈ అలంకారాన్ని గురించి కొంచెం విశదపరచండి. నేను ముందుగా మనవి చేసుకునేది ఏంటంటే, నాకు గురుతో గురువు గారు అనేటువంటి బావగారికి నేను దీంట్లో వివరించి చెప్పాల్సిన ఏదో ఉంటుందని కానీ అంతా ఇదని కానీ అనుకోవటం లేదు. అమ్మ అనే భావంతో మేము ఈ కావ్యాన్ని రాసుకోవడం జరిగింది. ఇంట్లో అలంకారాలు మరి వ్యాకరణాలు వీటన్నిటికంటే కూడా అమ్మ సహజ అలంకారం కనుక ఆ యొక్క సహజ అలంకారం ఎక్కువగా దీంట్లో ఉంటుంది. అతిశయోక్తి ఒకటి లేదు అమ్మకు. ఇప్పుడు ఎవరి గురించి చెప్పాలన్నా అతిశయోక్తే కదా ఒక అలంకారం, ఉపమా అలంకారం. అమ్మని ఎవరితో పోలుస్తా? ఉపమా అలంకారం. అలంకారం కావ్యాలకి అలంకారాలు అవి మరి మన మానవులకి శరీరానికి ఆభరణాలు ఇట్లా అలంకారంలో, అదేవిధంగా కావ్యాలకు కూడా మరి అలంకారాలు అట్లా శోభిస్తుంటాయి. అయితే ఇందుట్లో ప్రతి పద్యంలో కూడా చివర అమ్మ 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 అనేటువంటి పదం వస్తున్నది కాబట్టి ఇదేమైనా అంత్యానుప్రాస అలంకారమా? అది అసలు ప్రతిపాదన అంచాది ప్రాసే. అంటే మా అయ్యా ఇక్కడ వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, ఈ యొక్క లక్ష్యం ఏంటంటే, ఈ కార్యక్రమం లక్ష్యం మీరు కొత్తగా ఇవాళ వచ్చారు కానీ చూస్తారు, మాతృమూర్తి గురించి, మాతృ దేశాల గురించి, మాతృ భాష గురించి, ఈ మూడింటి గురించి ప్రజల్లో కొంచెం అవగాహన తగ్గుతుంది. అమ్మ అనే పదానికి వెనకున్నంత విలువ ఇవ్వట్లేదు. అలాగే తెలుగు భాష అంతరించిపోయే ప్రమాదం కలుగుతుంది. అయిగా మాతృదేశం మీద దేశభక్తి తగ్గి విదేశీ వ్యామోహం పెరుగుతుంది వెనకటిలాగా. ఇప్పుడు మనం ముందు మాతృగర్భాన శిశువుకు మాలిమమ్మ అనేది తల్లిపరంగా చూద్దాం. తల్లిపరంగా ఏంటంటే, మాతృగర్భాన శిశువుకు మాలిమమ్మ, శిశువు పుట్టకముందే దేవుడు ఈ ప్రపంచం రాకముందే ఆమెకు తల్లిపాలు ఏర్పాటు చేస్తాడు వరం. ఈ గర్భంలో తల్లి తినే ఆహారం అంతా కూడా పెట్టుకు చేరుతుంది. అంటే ఈ ప్రపంచం మీద అడుగు పెట్టకముందే
శిశువుకి చలికి బంధం ఏర్పడుతుంది. అక్కడే ఒక విధమైనటువంటి మాలిమి ఏర్పడుతుంది, ఒక విధమైనటువంటి చెరిమి కలుగుతుంది. ఇక్కడ ఈ దీని మన మాతృగర్భాల శిశువుకు మాలిమి అమ్మ అంటే అమ్మ అనేది ఒక ప్రతిపదాన చివరికి అమ్మ అక్షరాంజలి కనుక ప్రతిపదాన అంచాన ప్రాసగా వస్తుంది. అది అది అసలు ఈ శతక లక్షణం అది. ఇప్పుడు మీకు రెండో దానికి వద్దాం. మాతృగర్భాల శిశువుకు మాలిమమ్మ మన భాష ఉంది, మాతృభాష. మాతృభాషలో నువ్వు ఏదైనా వ్యక్తీకరించగలుగుతావు సొంతంగా, సొంత భాష కదా. నీకు దెబ్బ తగిలితే అమ్మ అని ఒక వచ్చినట్టు దాంట్లో ఇదే ఉంటుంది. అలాగే ఎక్కడైనా ఇప్పుడు విదేశాల్లో ఉండే కంటే విదేశాల్లో ఉండి ఎంత చదువుకున్నా మాతృ భావన చాలా గొప్పది. అక్కడ ఉన్నటువంటి మాలిమి, ఇక్కడ మాలిమి అనే అర్థం ఏంటి, అభిమానం, ఆ చనువు, స్వతంత్ర భూమి మీద పుట్టినటువంటి ఆ స్వేచ్ఛ, ఇన్ని పదాలకి మాలిమి. మన 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 భాష, మన జాతి, మన మన దేశం, మన ఈ భావన ఒక విధమైనటువంటి అణువణువులో నిండిపోయినటువంటి భావన. శిశువుకి గర్భంలో ఉన్నప్పటి నుంచే ఈ ఈ మాలిమి కలుగుతుందా? అది తల్లికి గర్భంలో ఉన్న శిశువుకి అనుబంధం ఉంటుంది. ఇది అంటే అప్పటి నుంచే ప్రారంభమవుతుంది. అంతేగా మరి తల్లి 7వ నెలలోనే ఎప్పుడు జీవం పోసుకుంటుంది అంటారండి. 7వ నెల జీవం పోసుకున్న దగ్గర నుంచి కూడా ఇక ఈ ఏర్పాట్లంతా సరిపోతుంది. పిల్ల ఆహారం తినడం సరిపోతుంది, అన్ని ఏర్పడతాయి అవయవాలన్నీ బయటికి వచ్చేదాకా. కాబట్టి అందుకే అంటారు ఈ ఆంగ్లం మాట్లాడేటువంటి వాళ్ళు ఒకవేళ ప్రెగ్నెంట్గా ఉండి పిల్ల బయటకు వచ్చిన తర్వాత పిల్ల పసిబిడ్డ ఇంగ్లీష్ మాట్లాడుతుంది, ఆంగ్లం మాట్లాడటం వాళ్ళకి సంక్రమిస్తుంది. అట్నే హిందీ మాట్లాడేటువంటి భాషలు మాట్లాడేటువంటి వాళ్ళకు కూడా ఆ గర్భం నుంచే వాళ్ళకి హిందీ అనేటువంటిది మాలిమైపోయింది అబ్బా. అది దాని మీద ఆసక్తి, అనురాగం మక్కువ ఎక్కువైతుంది. అదేవిధంగా తెలుగు ఒక స్త్రీ గర్భం ధరించినప్పుడు లోపల ఉన్నటువంటి శిశువు కూడా అప్పటి నుంచే ఆ శిశువుకి తెలుగు మీద అభిమానం కలిగి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు మాట్లాడుతుంటే తెలుగులో వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు. అది అయ్యి నేచురల్, అది బయటకు వచ్చే అదే సహజం. లోపల ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ప్రభావం కలుగుతుంది. మనం మాట్లాడుకున్న భాష ప్రభావం, ఈ వాతావరణ ప్రభావం కడుపులో ఉన్నప్పుడు కూడా పడుతుంది వాళ్ళ మీద. వాళ్ళు దానికి ఆ వాతావరణానికి మాలిమి అవుతారు. మాలిమి అంటే అలవాటు పడటం, మాలిమి అంటే సాకటం, మాలిమి అంటే ఇష్టపడటం. ప్రతి పదానికి అనేకమైనటువంటి కొంచెం అర్ధభేదంతో ఇక్కడ మాతృగర్భాల శిశువు భాష ప్రకారం అయితే మాతృభూమి, మాతృభూమి మన మనం ఈ దేశం, ఇది ఈ దేశం ఎక్కడి నుంచి వస్తుంది, ఈ రక్తం పంచు పుట్టారా? ఇప్పుడు ఒక దేశం కోసం పోరాడితే ముందు తల్లిని ఏమంటారు తెలిసిన, వీరమాత అంటారు. తల్లిని వీరమాత అంటారు. మన మన జాతి పౌరుషాన్ని మన ఛత్రపతి శివాజీని పెంచింది వాళ్ళ తల్లి జిజియాబాయి, మరి చిన్నప్పటి నుంచి నేర్పి పెంచింది. అట్లాగే మన భారతదేశం మీద అభిమానం, మన చిన్నప్పుడు మన తల్లి కడుపులో పెరిగేటప్పుడే ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడుతుంది అంటే కాబట్టి మన దేశం మీద అభిమానం ఉంటుంది. ఎట్లయితే తల్లి మీద అభిమానమో బిడ్డకి దేశం మీద కూడా అభిమానం ఉంటుంది, చదువుకునే పాఠశాల మీద కూడా అభిమానం ఉంటుంది, నివసించేటువంటి గ్రామం మీద కూడా అభిమానం ఉంటుంది. అంతే కదా అందరికి. ఎందుకంటే తల్లి బొడ్డు కోసేదాకా అదొక అద్విరీతి అనిర్వచనీయమైన బంధం. అది చెగిన తర్వాత ఆ బంధం వేరు, మళ్ళా చెగిన తర్వాత ఈ స్పృహ కలుగుతుంది, బాహ్య ప్రపంచం స్పృహ. తల్లిలో ఉన్న తల్లి గర్భాన ఉండగా మాతృభాష, మాతృదేశం, మాతృభావన, ఇంకా ఆ పిల్లాడికి ఏం సంబంధం లేదు. అది రైట్. మహివనాన మేలిమి తోటమాలి అమ్మ, అది చూడండి ఇప్పుడు బంధం చెయ్యింది. మహివనాన మేలిమి తోటమాలి అమ్మ ఇప్పుడు బంధం చెయ్యింది. ఇందాక నుంచి గర్భంలో ఉన్న సంగతి వివరించారు, గర్భగుడిలో ఉండి ప్రభావితం అయినాడు. ఇప్పుడు మహి వనాన, మహి అంటే భూమి, భూమి అనే భూమి మీద వచ్చి పడ్డాడు. ఒక మొక్కలాగా అయినాడు, ఒక పుష్పలాగా అయినాడు. ఈ పుష్పాలకి మళ్ళీ ఎవరు తోటమాలి, నీళ్లు పోసి పెంచి దీన్ని జాగ్రత్త చూసేది అమ్మ. అమ్మే
ఏది కన్న తల్లిగా. మరి అలాగే ఇక్కడ చిన్నప్పటి నుంచి మనం నేర్చుకునే వచ్చే భాష అమ్మ నా ఈ పదాలు, ఈ ఇప్పుడు ఏ గూటి పక్షులు ఆ గూటి పలుకుతాయి అంటారు చూసావా. పక్షులే పలిగినప్పుడు మరి మనిషి ఏ తోటలో ప్రభావం, మనం తెలుగు తోటలో తెలుగు ఎంత కమ్మని తెలుగు, ఈ తెలుగు తోటలో పుట్టినటువంటి వాళ్ళు మరి తెలుగు మాట్లాడట్లేదుగా. ఇప్పుడు ఇప్పుడు ఆమె మేలిమి తోటమాలి, తోటమాలి నేర్పింది, తోటమాలి నేర్పినప్పుడు చక్కగా తెలుగు మాట్లాడాలి కదా, మరి తెలుగు మాట్లాడలే, ఎందుకు మాట్లాడలేదు చెప్పండి బావ గారు గురువు గారు అన్ని కనుక. తెలుగు తెలుగు వనాన పుట్టాడు ఇప్పుడు ఆయన, తెలుగు వనాన ఉన్నాడు. మరి తెలుగు వనాన తెలుగు భాష వాళ్ళ అమ్మ తోటమాలి తెలుగు ఆమె నేర్పింది, అమ్మారా నాన్నరా ఇదిగో నాన్నరా తాతరా బాబాయ్యరా మామరా అని నేర్పింది. అలాంటి ఆ తెలుగుతనాన్ని ఆ తెలుగు పదాలని ఎందుకు మర్చిపోతున్నారు? ఎందుకు మర్చిపోతున్నారు అంటే వీళ్ళని కేవలము ఇంగ్లీష్ మీడియం చదువుకునేటువంటి స్కూల్స్కి పంపించడం వల్ల కానీ, మరి అక్కడ ఇంగ్లీష్ మీడియం వాతావరణంలో పెరగటం వల్ల కానీ వీరికి క్రమంగా ఆ తెలుగు మీద ఉండేటువంటి అది ఆ ప్రేమ తగ్గి దాని మీద మోజు పెరుగుతుంది అన్నమాట. అందువలన వాడు తెలుగుని మర్చిపోయి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. అవునా? అంటే దీనికి కొంతమంది ఏమంటారంటే ఇంగ్లీష్ చదువుకుంటే అంటే మనకి అక్కడ వాళ్ళకు ఒక ఆ అట్మాస్ఫియరు అలాంటిది. ఏ ఇప్పుడు ఒక మంచి కుర్రవాడు ఉన్నాడు, మంచి స్నేహితుల మధ్యలో పడితే వాడికి మంచిగా ప్రవర్తిస్తుంటాడు. ఒక కుర్రవాడు చెడ్డ పిల్లల యొక్క సహవాసంలో ఉన్నాడు అనుకో, ఈ 10 మంది చెడ్డవాళ్ళలో ఒక మంచివాడు పోయినా అతను కూడా చెడ్డవాడే అయిపోతుంటాడు. అందువల్ల ఇక్కడ వాతావరణం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అట్మాస్ఫియర్ను బట్టి కూడా వీళ్ళు అట్లా తెలుగు మర్చిపోయి ఇంకొక పరభాషని మరి నేర్చుకోవాల్సినటువంటి అగత్యం ఏర్పడుతున్నది. ఇప్పుడు కాబట్టి ఇప్పుడు ఒక తోట కానివ్వండి, ఒక పంట కానివ్వండి, పాలవటానికి అనేక చీడ పురుగులు కలుపులు రకరకాలు వస్తాయి. ఇప్పుడు మనకు ఇప్పుడు అమ్మ అమ్మ మహిమనాన మేరీ తోటమాలి అమ్మన్నాం, మన మాతృభాష తరపుకు తీసుకుందాం. మాతృభాష ఎందుకు మాట్లాడలేదు? కన్న తల్లి మాతృభాష మాతృభూమి ఈ మూడు గురించి మాట్లాడాలి. ఇప్పుడు కన్న తల్లి ఉందనుకోండి, ఇప్పుడు మన ఇప్పుడు ఆధునిక మహిళలు అమ్మ అని పిలుచుకోవడానికి ఇష్టపడుతున్నారా, మమ్మీ అని పిలిపించుకోవడానికి ఇష్టపడుతున్నారా? మమ్మీ అని పిలిపించుకోవడానికి ఇష్టపడుతున్నారు. అంటే లోపం కారణం ఏంటంటే, ఇది ఒక సామెత ఉంది, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ప్రతి వాళ్ళు ఎప్పుడైతే మరి ఇంగ్లీష్లో పదాలు వాడటం దాన్ని ఎక్కువగా దాని మీద వ్యామోహం పెరుగుతున్నదో క్రమంగా వీళ్ళు ఇప్పుడు జనరల్గా అయితే పాఠశాలలకి మరి పిల్లల్ని పంపిస్తుంటాం జనరల్గా తెలుగు బోధించేటువంటి పాఠశాలకి. మరి వాళ్ళ బలాన్ని పక్కన పిల్లవాడు ఇంగ్లీష్ మీడియం స్కూల్కి పంపించాడు, సరే ఈయన ఇంకొక ఆయన ఇంగ్లీష్ మీడియం స్కూల్కి పంపించారు అనే దృక్పథంతో డబ్బులు లేని వాళ్ళు కూడా మరి వాళ్ళని అప్పు తీసుకునే తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియం స్కూల్కి పంపిస్తున్నారంటే కారణం అది పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టేగా, దాంట్లో ఏం మంచి ఉంది దీంట్లో ఏం చెడు ఉన్నది అనేటువంటిది వాళ్ళు సరిగా అర్థం చేసుకోకుండా పంపిస్తున్నారు. ఇప్పుడు మాతృమూర్తి బాధ్యత ఏమిటి, తల్లిదండ్రుల బాధ్యతగా స్వీకరించుకుంటే అమ్మ అని పిలవడం నేర్పాలి కదా పిల్లలకి, నేర్పాలి. మమ్మీ అంటే అది ఒక విధమైనటువంటి విచారకరమైన అర్థం వస్తుంది. అమ్మ నాన్నలు ఇంటి దగ్గర ఇది నేర్పితే ఈ పరభాష మాట్లాడాలి నా పిల్లలని మోసపడకుండా ఉండటం మాతృమూర్తి యొక్క లక్షణం. ఆ లక్ష్యం కావాలి, అదే మన ఎనగడతల లక్ష్యం. ఇక్కడ మాతృమూర్తి బాధ్యత ఉంది అంటే విస్మరిస్తున్నారు వాళ్ళు తమ బాధ్యతల్ని విస్మరిస్తున్నారా లేకపోతే ఆధునిక నాగరికత మీద మోసపడుతున్నారా అనేది మనం గట్టిగా చెప్పడానికి చెప్పలేము. అటు విస్మరించవచ్చు లేకపోతే దీని మీద మోజు కారణం వలన అలా చేస్తుండొచ్చు. కానీ ఏంటంటే మూడవ మానవానుబంధాలకు మాలికమ్మ, మానవ అనుబంధాలకు మాలికమ్మ. ఇప్పుడు తల్లి ఇదిగో వీడు నీ నాన్న రా అని చెప్పిన తండ్రి తెలిసేది, వీడి తాత, వీడి తమ్ముడు, వీడి అక్క, వీడి బాబాయ్, ఇవన్నీ బంధాలన్నీ ఎక్కడ ఏర్పడతాయి? మనలోనే మానవానుబంధాలకు మాలి మాలిమి ఈ బంధాలన్నీ తల్లి గుచ్చుతుంది.
చల్లే కదా, చలికి తండ్రిరా తాతరా అని ప్రతి వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధాన్ని, వీడితో ఉన్న అనుబంధాన్ని ఆమె ఒక క్రమంలో చెప్పేస్తుంది. మాలిక వీళ్ళందరినీ కలిపి కలపగలిగినటువంటి వీళ్ళంతా తలలో పట్టుకోనుకోండి, పుష్పాలని ఆమె దారం, ఇటువంటి దారం అంటే పుష్పాలని మా అది దారంతో కలిపినట్టుగానే ఈ మానవులు వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులతో గల అనుబంధాన్ని ఈమె ఏర్పరుస్తుంది. అదే ఇటువంటి అనుబంధాలకు మాలికవు అయినటువంటి ఆమె, ఆధారమైనటువంటి ఆమె, దారమైనటువంటి ఆధారమైనటువంటి ఆమె, ఆమె మమ్మీగా మారిపోతే, మమ్మీ అంటే అర్థం ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే శవం అని, మమ్మీ అంటే అర్థం. ఇటువంటి అమ్మే ఈ మానవత్వాలకు మాలిక అయిన అమ్మ మనకి ఈ యొక్క ఈ ప్రపంచ ఈ తొలగి మనం అడుగుపెట్టిన ఈ ప్రపంచంలో మనం వికసితమయ్యే మొగ్గల్లాగా ఉన్న మనకు తోటమాలి అయిన అమ్మ, ఆమె కడుపున 9 మాసాలు పెట్టుకొని మోచిన అమ్మ, ఈ తల్లే, ఈ తల్లి చేతుల్లోనే ఈ సంస్కృతి ఉన్నది, ఈ తల్లి చేతుల్లోనే ఈ దేశపు భావి భారత ప్రగతి ఉన్నది. ఇప్పుడు మన సంస్కృతి గురించి చెప్పాలా, మా గురువు గారు ప్రసాదరాయ కులపతి గారు అంటారు, మనకేం కవిత్వం లేదండి, మన కవిత్వం మంచిది కాదా? మందార మకరంద మాధుర్య దుర్యమవు సీసాల సురశాల చేర్చువారు, దేశపద్యాలు, దేశపద్యాలు అనే అమృతాన్ని మీకు అందించడానికి తయారుగా ఉన్నారు కవులు. ఉజ్వలోజ్వలమైన ఉభయ భాషా ప్రభుని వృత్తాల మొత్తాల పెంచువారు, చెప్పక మాలలు మరి ఉత్పల మాలలు మాల ఎన్ని చక్కని పద్యాలు ఉన్నాయి మనకు. సద్ర శోచిత బంధ సందాన నైపుణి కందాల నందాలు చిందువారు, కందపద్యం, కందపద్యం రాసిన వాడు కవి అంటారు. కందపద్యం మరి చాలా అంటే చాలా కష్టం, అటువంటి కందాలు అవలీలగా రాసేవారు. మధుసుధామధురైక మకిత వాగ్ధరులతో గీతాల చేతాల గెలుచువారు, అద్భుతమైనటువంటి మాటలతో చక్కని పాటలు రాసేవాళ్ళు. లలిత లాలిత లాల సొల్లాస లలితల విలాస వికాస విన్యాసములను ఇందు కళలకు నేతాములెత్తువారు, కలరు కలరమ్మ కవుల లోకమ్మునందు. ఎందుకు చెప్తున్నారంటే అమ్మ చిన్నప్పటి నుంచి మన తెలుగు పద్యాల్ని, తెలుగు సంస్కృతిని వెనక మనకు అట్లాగే నేర్పేవాళ్ళు. మన నాయనమ్మలు తాతమ్మలు మరి మన చెప్పబట్టే కదా మనకు ఈనాడు కాస్తనా మనకు అబ్బింది, మరి ఈనాడు చెప్పేవాళ్ళు లేరు. నేను ఇప్పుడు మీరు ఈ మూడిట్లో చూస్తే మా తోటమాలతో పోల్చాం, ఉమ్మాలంకారం అది అంతే కదా. మానవంధాలకు మాలిక మానం ఒక దారం, దారం అన్నారు ఈ మాలిక మానవంధ అనుబంధాల చేత అలవడిన మాలిక చేతంచే అది అది వస్తుంది మళ్ళీ అక్కడ తత్పురుషం, తత్పురుష సమాసం, తృతీయ తత్పురుషం. అటువంటి అమ్మకి మనం అక్షరాంజలి ఘటిస్తున్నాము. దీంట్లో మహివనాన మహిమ అనేటువంటి వనము, మహి అంటే భూమి అనే వనం అని ఇక్కడ రూపక స్థల రూపక రూపక అలంకారం కూడా లేదంటే ఇందాక రూపక అలంకారం అంటే కవి రాస్తుంటే ఆటోమేటిక్గా పడిపోతాయి. అసలు అట్లా కాదు, అమ్మని అలంకారాలతో చూడకూడదు. అమ్మ అమ్మ లేని అతిశయోక్తి అలంకారం అంటే పదం పదములు నేను అంది ఇది రూపకాలంకారం. కావ్య లక్షణాలు వివరించేటప్పుడు దీంట్లో ఇలా ఈ లక్షణాలు ఉన్నాయి, దీంట్లో ఈ ఉత్తమైనటువంటి సమాచారం ఉన్నాయి అని చెప్పచ్చు. ఇప్పుడు ప్రపంచంలో సౌందర్యం వచ్చి ఎవరంటే అమ్మ అండి. మా ఎవరి అమ్మ వాళ్ళకి అందంగానే కనిపిస్తుంది, మా అమ్మ అందంగా విహీనంగా ఉంటుంది అని అనేవాడు ఎవడు లేడు. ఏదైనా ప్రభుత్వం వాళ్ళు చక్కటి మరి ఈ తెలుగు మీద మంచి అభిమానాన్ని వాళ్ళు విడనాడకుండా మరి పాఠశాలల్లో కూడా ఈ తెలుగుని ఎక్కువగా ప్రోత్సహించేటైతే మరి మనం ఇవి అనుకున్నటువంటి అన్నీ కూడా నెరవేరుతాయి. ఇది వీళ్ళకి స్త్రీలకు మంచి తల్లులకు మంచి సంస్కృతి కావాలి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, కింద ముందు నేర్చుకోవాలి కదా పాఠశాలలో నుంచే, ఇంటి దగ్గర తల్లిదండ్రులు చెప్పాలి, పాఠశాలలో కొంత నేర్పించాలి. అలాంటప్పుడు దీనికి మెయిన్ ఏమిటంటే ఖచ్చితంగా మనం ప్రభుత్వం వాళ్ళు ఎక్కువగా తెలుగుని ప్రోత్సహించవలెను. పాఠశాలలో ఖచ్చితంగా తెలుగుని ప్రోత్సహిస్తేనే మన యొక్క అనుకున్నటువంటి ఆశయం నెరవేరుతుంది.
ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి పర్మిషన్ ఇస్తుండే, తెలుగు మీడియం స్కూల్స్ ఏమో క్లోజ్ చేస్తుండే. మరి ఈ అమ్మలకి ఈ సంస్కృతి ఎక్కడి నుంచి లభుతుంది? ఇవాటి అమ్మే పూర్వకాలపు విద్యార్థి, మరి విద్యార్థి దశలోనే వాళ్ళకి తెలుగు సంస్కృతి లక్షణాలు అన్నీ అలవడాలి కదా. మరి అలాంటివి కావాలంటే వాళ్ళు తెలుగు ఎక్కువగా చదువుకోవాలి. అక్కడికి వస్తున్నా. ప్రభుత్వం ఏమంటుందంటే, మేము 2 లక్షలు ఖర్చు పెడుతున్నాం విద్యా విధానానికి. ప్రభుత్వం వాదన కానండి, నేను అది సభబలమో లేకపోతే న్యాయమో అంటల్లా. 2 లక్షలు ఖర్చు పెడుతున్నాం, 2 కోట్లు ఖర్చు పెడుతున్నాం, మా స్కూల్కి పిల్లలు రావటం లేదు, అంత కాన్వెంట్లకి ఇంగ్లీష్ చెప్పేసి వాటికి వెళ్తున్నారు, ప్రతి వాడు కూడా వాళ్ళు ఇంగ్లీష్ నేర్పిస్తారనుకుంటున్నారు, ఇంగ్లీష్ నేర్చుకుంటేనే ఈ ఒక అవకాశాలు దొరుకుతాయి, సమాజంలో మనకు గౌరవం ఉంటుంది అనుకుంటున్నారు. ముందు ఈ అపప్రాంతం తొలగించాలి, తెలుగు నేర్చుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి. అసలు తెలుగు నేర్చుకో, ఇంగ్లీష్ నేర్చుకో, ఇంగ్లీష్ నేర్చుకుని నేర్చుకో, ఇంగ్లీష్ వద్దంటలే మనం. తెలుగుని ఇప్పుడు ప్రాథమిక స్థాయిలో తీసేస్తా ఉంటున్నారు, తెలుగు లెక్క మీద తాడికాయ పడ్డట్టు. అసలే యునెస్కో వాళ్ళు 3వ వంతు వరకు మాట్లాడటం మానేస్తే ఆ భాష అర్థం నుంచి పోతుంది అంటున్నారు. ఇప్పుడు మన ఒక 20-30 సంవత్సరాల్లో మనకు ఆ స్థితి వస్తుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. అటువంటి దుర్భర పరిస్థితుల్లో మన భాషను మనం బతికించుకోవాల్సినటువంటి నిస్సహాయ పరిస్థితుల్లో మళ్ళా ఇప్పుడు ఇది పెట్టారు. దీన్ని ఎదిరించాల్సిన అవసరం చాలా ఉంది. మేము కూడా ప్రజల్లో మాతృభాష మీద అవగాహన కలిగించడం, ఈ మాతృభాష మీద అవగాహన కలిగించాలంటే ముందు మాతృమూర్తులకు హృదయపూర్వకంగా విన్నవించుకునేది కొన్ని, మీరు ఆ వ్యామోహంలో పడకూడదు. ఇప్పుడు అమెరికాలో కానివ్వండి, సౌదీ అరేబియాలో కానివ్వండి, వీళ్ళు చేస్తున్న వాళ్ళు 2 లక్షల మంది ఉంటారండి. ఏటా 10 లక్షల మంది యూత్ బయటకు వస్తుంది, యువత 10 లక్షల మంది యువత తయారవుతున్నారు. వీళ్ళ సంగతి ఏంటి, ఇచ్చే 4 లక్షలు 5 లక్షల ఉద్యోగాలు ఎంతవరకు ఐటీ? పోనీ ఐటీ శాశ్వతమా? మొన్న 4,000 మంది తీసేశారు, మదారణ పడ్డారు. అమెరికాలో ఆంక్షలు పెడుతున్నారు, సౌదీ అరేబియాలో మన వాళ్ళకు ఉద్యోగం చేస్తుంటే పన్ను విధిస్తున్నారు. విదేశాల్లో అవకాశాలు శాశ్వతం కాదు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడటమే గొప్ప విషయం. అందుకనే మనం చెబుతున్నాం, మాతృ గర్భాల శిశువుకు మాలిమమ్మ అంటే ఇక్కడ నువ్వు నిలదొక్కోగలవు. ఇది నీ మాతృదేశం, ఇది నీ మాతృభాష, ఇది నీ మాతృదేవత, మాతృభూమి, ఇక్కడ నువ్వు నిలదొక్కోగలవు. అక్కడ నువ్వేం నిలదొక్కుంటా? అక్కడ నువ్వు పరాయి వాడివి, ఆ భాష నీది కాదు, ఆ ప్రాంతం నీది కాదు. వాళ్ళకి ఇష్టమైతే ఉండమంటారు, కష్టమైతే అక్కడ నువ్వు ఎత్తి ఏదో అంటారు తెచ్చా, ఎత్తి వచ్చిన వాడివి, ఇది నీ మాతృభూమి. చక్కని ఇప్పుడు ఆ సనులు కూడా మనం చేసేది అది. ఇప్పుడు సను బాధిస్తే ఆరోగ్యం భంగం వస్తుందను తీసుకొచ్చి మన పాలు కొనుక్కొచ్చి పోస్తుంటారు. కొనుక్కొచ్చి పోస్తుంటే నిర్వీర్యం కావట్లా? ఈ పాలు సంస్కృతి మనకెందుకు? నువ్వు ఆరోగ్యంగా ఉండు, నీ పిల్లల్ని ఆరోగ్యంగా పెంచు. నువ్వు ఎట్లా ఇప్పుడు మనం ఎంత అనుబంధాలతో ఉన్నావు, నువ్వు నీ తల్లి తండ్రి నీ తాత నీ నీ భార్యని నీ పిల్లలకి అది లేకుండా చేస్తున్నావు. ఈ పిల్లలు చిన్నప్పటి నుంచే ఇద్దరు ఉద్యోగస్తులు అయితే చేసిపోయి ఎక్కడో ఒక ఆయా కప్పచెవటం, మరి వీళ్ళేమో ఉద్యోగం వాళ్ళ యొక్క ఉద్యోగం చేసుకోవటం, చివరికి తల్లి ఎవరో తండ్రి ఎవరో కూడా తెలియదు. ఎందుకంటే పొద్దున్నే వెళ్ళిపోతారు వీళ్ళు, మళ్ళీ నిద్రపోయిందాక పిల్ల బస్సు బిడ్డ నిద్రపోయిందాక వస్తుంటారు. కొన్నాళ్ళ వరకు కూడా వాళ్ళకి తల్లి ఎవరో తండ్రి కూడా తెలియదు. మరి వాళ్ళ ఆయాళ్ళు ఎట్ట పెంచారు, వాళ్ళ భాష ఏమిటో దానికి అనుగుణంగా వాళ్ళు కూడా పెరగడానికి అవకాశం ఉంది. కనుక తల్లిదండ్రులు తల్లి ఖచ్చితంగా ముఖ్యంగా పిల్లలకి తెలుగు విజ్ఞానాన్ని పెంచాలి, తెలుగుని నేర్పించాలి, అప్పుడే మన లక్ష్యం సాధ్యమవుతుంది. ఇది కేవలం ప్రభుత్వ బాధ్యత అనుకోకుండా ప్రతి తల్లి తండ్రి కూడా ఇప్పుడు తన బాధ్యతగా వాళ్ళు చేసుకోవాల్సిన. తమిళనాడులో కర్ణాటకలో చాలా మంది మన తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బతికించుకుంటున్నారు, అక్కడ వాళ్ళ భాషను మన బతికించుకుంటున్నారు. ఇప్పుడు మనం ఈ కేవలం ఇంకా గౌరవం ఏంటంటే ఈ బాల్యం ఒక అనుభూతి కోల్పోతున్నారు వాళ్ళు. బాల్యం కుక్కబెట్టి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది అంటే ఇవాళ వాళ్ళు పిల్లలకు సరైనటువంటి ఇది దాన్ని ఏమంటారంటే నువ్వు ఫస్ట్ రావాలి, నీకు ర్యాంకు రావాలి, నువ్వు ఐటీ చదవాలా, నువ్వు అమెరికాలో ఉద్యోగం చేయాలా, ఇదే లక్ష్యం. ఇప్పుడు వీళ్ళు ఈ ఒత్తిడి తట్టుకోలేక ఘోరమైన విషయం అంటే డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. ఇప్పుడు ఈ ఆ డ్రగ్ అడిక్ట్ సెంటర్స్లో ఈ లెక్కల ప్రకారం చూస్తే 160 మంది 16 ఏళ్ళ పిల్లలట ఈ ఒత్తిడికి తట్టుకోలేక. అసలు నీకు ఇప్పుడు తెలుగు రాకపోతే భవిష్యత్తులో నీకు అసలు ఎట్లా? మనం పేపర్లో చూస్తున్నాం ఒత్తిడికి తట్టుకోలేక కొంతమంది అధికారులు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు. అది ఆ ఒత్తిడికి తట్టుకోలేక ప్రెషర్కి.
చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ఐఏఎస్ పరీక్షలో తెలుగు ఉంది, ఒక సబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు ఇప్పుడు ఈ తహసీల్దార్ ఈ పోస్టులు చేస్తారు కదా, ఈ పరీక్షలు ఉంటాయి కదా, పబ్లిక్ కమిషన్ సర్వీస్ కమిషన్ తెలుగు, దాంట్లో తెలుగు లేదు. కలెక్టర్ తెలుగు వచ్చి కాస్త కూస్తావు, తహసీల్దారికి ఆర్డీఓ తెలుగు రాదు. తెలుగు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నప్పుడు, తెలుగు ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు తెలుగు రాని వాడు ఎట్లా పనిచేస్తున్నాడు? అదే ఇతర తెలుగు తెలిసి నేర్చిన వాడు తెలిసిన వాడు యొక్క ఇది తీసుకోవాలి, సహాయ సహకారాలు. తెలుగు మీద అభిమానం ఉండాలి, ఉండాలి, నేర్చుకోవాలి. నిజానవాబు గారు 60-70 ఏళ్ల క్రితం ఉర్దూలో మెడిసిన్ రాయించాడు. ఉర్దూలో మన శాస్త్ర పుస్తకాలు లేవు, మనం శాస్త్ర పుస్తకాలు చదువుకుందామంటే ఇంగ్లీష్లోనే ఉన్నాయి కానీ తెలుగులో లేవు, లభ్యం కావట్లేదు, కంప్యూటర్లో లేవు. ఏదైనా చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఇలాంటి వాళ్ళు నలుగురు ప్రోత్సహించే ఈ యొక్క మన మా లక్ష్యం నెరవేరుతుంది. ఈసారి వచ్చేవారు మనం కలుసుకుందాం చక్కగా. మా నాకు అవకాశం ఇచ్చినటువంటి హెచ్సివి యాజమాన్యం వారికి నా పూర్తి ధన్యవాదములను తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా.